ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ ఆదివారము దినమంతయు నేను విచారములో మునిగియుంటిని మొదటి పఠనము యోబు గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు ఆరవ వచనము నుండి ఏడవ వచనం వరకు ఆ దినములలో యోబు మాట్లాడుచు ఇట్లా నేను మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది కూలివాడు కూలికి పనిచేయుట వంటిది బానిస నీడ కొరకు తప్పించుచు శ్రమ చేయుట వంటిది పనివాడు జీతము కొరకు కాయ కష్టము చేయుట వంటిది ఎట్టి ఆశయూ లేకయే నేను నెలలు గడిపితిని విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చితిని నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చునా అనుకొందును పడుక నుండి ఎప్పుడు లేచేదనా అనుకొందును వేకువ దాకా నిద్ర పట్టక బాధపడుదును నా రోజులు నేతగాని కంటే వేగముగా పరుగుడుచున్నవి అవి నాకెట్టి ఆశయు మిగుల్పకుండానే వెడలిపోవుచున్నవి ప్రభు నా జీవితము శ్వాసము వలె క్షణికమైనది నాకిక ఎట్టి ఆనందములను లేవు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన భగ్నహృదయముల బాధలు తీర్చిన ప్రభువును స్తుతింపుడు మీరు ప్రభువును స్థుతింపుడు సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు కొరింతీలకు రాసిన మొదటి లేఖం తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు సహోదరులారా సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును ఈ పనిని నా అంతట నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్ప చెప్పబడినదని అర్థము కనుక నాకు ప్రతిఫలము ఏమి సువార్థ ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక స్వార్థను ఉచితముగా ప్రకటించుటయే నేను స్వతంత్రుడను ఎవరికి దాసుడను కాను కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను విశ్వాసమున బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలే నైతిని కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని పాలు పంచుకొనుటకు గాను కొరకై నేను ఇది అంతయు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనము వరకు పిదపయేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సిమోను ఆంధ్రేయుల ఇంటికి పోయెను అప్పుడు సిమోను అత్త జ్వరముతో మంచము పట్టియుండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేయి పట్టి లేపగా జ్వరము వీడిపోయెను అంతట ఆమె వారికి పరిచర్య చేయసాగెను సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని ఏసు వద్దకు తీసుకుని వచ్చిరి ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమిగూడిరి అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ ఏసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను తనను ఎరిగి వలన ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు ఆయన వేకువ జామునే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను సిమోను అతని సహచరులు ప్రభువును వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మిమ్ము వెతుకుచున్నారు అని చెప్పిరి మనం పరిసర గ్రామములకు పోవలేను రెండు అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలేను అందుకొరకే నేను బయలుదేరి వచ్చితిని అని ఆయన వారితో చెప్పాను ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలియా సీమయందంతటా పర్యటించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక